తమ ఇంట్లో రెండు డిజిటల్ లాకర్లను స్వాధీనం చేసుకున్నట్లు మీడియా వార్తల్లో చూసానని చెప్పిన రాజశేఖర్ రెడ్డి తనది సాధారణమైన ఇల్లు అని తన ఇంట్లో డిజిటల్ లాకర్లు ఎందుకు ఉంటాయని ఎదురు ప్రశ్నించారు. 4 కోట్ల నగదు దొరికిందన్న వార్తలపై స్పందిస్తూ తన ఆధ్వర్యంలో 5 విద్యా సంస్థలు నడుస్తున్నాయని వారి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఒక్కో విద్యా సంస్థలో సిబ్బందికి ఇచ్చే వేతనాల ఖర్చే 2 కోట్లు ఉంటుందని వివరించారు. 5 విద్యా సంస్థల్లో మొత్తం 10 కోట్లు నెల నెల జీతాలు చెల్లిస్తామని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటిది 4 కోట్లు దొరకడం పెద్ద విషయం కాదని తేల్చి చెప్పారు. మూడో సారి జరిగింది 95 ఇంతకు ముందు 2008 ఇప్పుడు. సో ఇవన్నీ బిజినెస్ లో ఉన్న వాళ్ళకు భారీగా నగదు సీజీ దానికి సంబంధించిన ఏదో సార్ ఇప్పుడే వస్తున్నా బయటికి నుంచి నేను లేనప్పుడు అయింది సార్. మీ ఇంట్లో ఐటీ అధికారుల నుంచి ఏమన్నా కాల్ వచ్చిందా? సరే ఎలక్ట్రానిక్ నేను పోయాకనే ఏమైనా చెప్పగలుగుతాను మీకు. మళ్ళీ మీ ముందుకు వచ్చి తప్పకుండా అమానుషంగా చేయడం చాలా విచిత్రంగా అంత పట్ల ఎలా ప్రవర్తించాలా అనేది కనీసం వాళ్ళకు ఒక ధర్మం పాటించాల్సిన అవసరం ఉంది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే నేను ఇప్పుడే వచ్చాను. ఇంట్లోకి వెళ్ళి చూస్తే బిడ్డ పరిస్థితి చాలా దూరంగా ఉంది. ఆయన చెప్తున్న తీరు పట్ల ఆయన చెప్పిన తీరు చూసుకుంటే నిజంగా నాకే చాలా బాధ అయింది. అదేవిధంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా తల్లిదండ్రుల పట్ల కూడా వాళ్ళు ఇంత దయ లేకుండా అక్కడికి ఇక్కడికి తిప్పడం ఈ విధంగా చేయడం చాలా సిగ్గు చేయడు. ఇంత చదువుకున్న ఆఫీసర్లు కూడా ఈ ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తూ ఒక వేడ కుక్కల్లా ఈ విధంగా చేయడం నిజంగా ఒక చాలా బాధాకరమైన విషయం ఇది. ఇటువంటి మానుకోవాలని హితం భావిస్తున్నాను నేనైతే. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తుంది. దాన్ని కూడా మేము స్వాధీనం చేసుకోవాలనే తలంపుతో ఢిల్లీ పెద్దలు ఈ విధంగా చేయడం చాలా సిగ్గు చేయడు. మీరు ఏ విధంగా రైడ్ చేసుకుంటారు, ఏ విధంగా మీరు పత్రాలు స్వాధీనం చేసుకుంటారు, ఇంకోటి ఏదైనా స్వాధీనం చేసుకుంటారు మాకు అభ్యంతరం లేదు. బట్ మేము అనేది ఏంటంటే అమానుషంగా ప్రవర్తించొద్దు. ఇప్పుడు మా తల్లిదండ్రులు చూడండి, 75 సంవత్సరాల తర్వాత మా నాన్నని అక్కడ కాలేజ్ దొరికపోయి 10 గంటల రాత్రి కాలేజ్ దొరికపోయి మళ్ళీ ఇంటికి రా మళ్ళీ అక్కడ పో అనడం ఏ రకంగా సమంజసం చెప్పండి. ఒక ఛాతిలో నొప్పి ఉన్న మా బావమరిది మహేందర్ రెడ్డి గారికి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా తెలియజేయకపోవడం ఎంత అమానుషమో ఒకసారి మీరు అందరు గమనించాలి. దాన్ని లేవండి, ఎవరు దాలేదే ఇందులో కాలేజెస్ కానీ ఏది కూడా ఎవరు వాళ్ళకి సంబంధించిన. తమపై ఢిల్లీ బీజేపీ పెద్దల సూచనలతోనే ఐటీ దాడులు జరిగాయని